విద్యతో పాటు క్రీడల్లోనూ నైపుణ్యం సాధించాలని విద్యార్థులకు సూచించారు ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. వెనుకొండ రూరల్ మండలం చీకటిగలపాలెం గ్రామంలోని మోడల్ స్కూల్లో నిర్వహించిన అండర్-14 అండర్-17 డిస్ట్రిక్ట్ బాలుర బాల్ బ్యాడ్మింటన్ జిల్లా స్థాయి జట్టు ఎంపిక కార్యక్రమంలో వెనుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు పాల్గొని విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ నైపుణ్యత సాధించి మన ప్రాంతానికి మంచి గుర్తింపు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా అనేక రకాల వసతులను కల్పిస్తూ విద్యకు పెద్దపీట వేశారని అన్నారు. మన సీగిటిగలపాలెం మన ఏపీ మోడల్ స్కూల్లో సీటు కావాలని ఎంతో డిమాండ్. మరి ఇందులో మరి సీటు సాధించుకున్న ప్రతి ఒక్క చిన్నారులందరికీ మరి అన్ని విధాల మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు తెలియపరచుకుంటూ ఒకవైపు మా మనవరాళ్ళు ఒకవైపు మా మనవళ్ళు చాలా హ్యాపీగా ఇంత సిస్టమ్ ఇంత క్రమశిక్షణ ఇంత అన్ని విధాల ఈ స్కూల్లో ఒక డిసిప్లిన్ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారు చాలా హార్డ్ వర్కరు. అన్ని విధాల మరి ప్రిన్సిపల్ గారు అన్ని విధాల మీ అందరికీ ఎంతో కనెక్ట్ అయ్యి సొంత ఒక స్టూడెంట్ నా అంటే ప్రిన్సిపాల్కి బిడ్డలతో సమానంగా చూసుకుంటారు. అలాంటి ప్రిన్సిపాలే మన సీగిటిగలపాలెం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గారు. కానీ మన స్టాఫ్ అందరూ టీచర్స్ అందరూ కూడా టీచింగ్ సైడ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో మరి అసలు కావాలి మనం ఏదో అక్కడి దాకా వెళ్ళాలి ఏదో వెళ్ళొచ్చాము డ్యూటీ చేసామనేది కాకుండా చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళు కూడా ప్రిన్సిపాల్కి పూర్తిగా సపోర్ట్ చేసి బిడ్డలకి అందరికి కూడా మంచిగా క్లాసుల్లో సిస్టమేటిక్గా వాళ్ళకి ఒక సిస్టాన్ని ఒక డిసిప్లిన్ని అలవాటు చేసి వాళ్ళకి మంచిగా ఎడ్యుకేషన్లో బాగా మంచి స్థాయికి తీసుకురావడం మరి చాలా గొప్ప విషయం. వాళ్ళందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా మరి మాస్టర్ గారు రామకృష్ణ గారు ఇందాక చెప్తున్నారు సభ అధ్యక్షులుగా రామకృష్ణ గారు, మరి అదేవిధంగా మా భాష మా కౌన్సిలర్ గారు ఆయన మాస్టర్ గారు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారు మా కోటిరెడ్డి గారు చాలా కఠోరమైనటువంటి దీక్ష పట్టుదల అనేది మనకి చాలా అవసరం. ఆ అవసరాన్ని మీరు ఎప్పుడు మనసులో ఆలోచనని ఎప్పుడు కూడా పక్కన పెట్టకుండా ఆ ఆలోచనతోటే మనం ప్రతి అడుగు ముందుకేయాలంటే ఆ ఆలోచన మనం పూర్తిగా మనలోనే మనకి ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం అనుకున్న స్థాయికి ఎదగలం, మన కుటుంబాలు మనం కూడా మంచి స్థాయికి ఎదగలం అని మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరచుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఏ ఒక్క కుటుంబం కూడా పేదరికంలో ఉండకూడదు, అందరూ అన్ని కుటుంబాలు పేదరికం నుంచి మంచి స్థాయికి రావాలి. రావాలంటే మనం ఏం చేయాలి, ప్రభుత్వం తరపు నుంచి ఏం చేయాలి, వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందించాలి అని చెప్పి ఆయన బాగా చాలా పేద స్థితిలో ఉన్న చిన్నారులకి చిన్న బిడ్డలకి చదివించుకోలేనప్పుడు ఆ బిడ్డల్ని ఆ అమ్మ ఆ కుటుంబానికి వెసులుబాటు కోసం పనికి తీసుకెళ్ళింది. అలా పనికి తీసుకెళ్లకుండా ఉండాలంటే వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా మనం ప్రభుత్వం నుంచి సహాయం చేయాలని చెప్పి అమ్మఒడి రూపంలో 15,000 రూపాయల అమ్మఒడి అమ్మ అకౌంట్లు వేసి ఆ ఎసులుబాటు కోసమే ఊరుతున్నారు. ఆ అమ్మఒడికి అంత ప్రాధాన్యత ఉంది. అవన్నీ మీకు మరి అదేవిధంగా తర్వాత
ఫీజు రీయింబర్స్‌మెంట్ గాని విద్యా దీవెన వసతి దీవెన అన్ని విధాలా మీకు చదువుకునే దానికి ఫీజీ దాకా చదువుకునే దానికి కూడా ప్రభుత్వం అన్ని విధాలా మీకు సహకరించే పరిస్థితి మరి మీకు ఇచ్చిన యూనిఫామ్ కూడా స్కూల్ యూనిఫామ్ కూడా ఇవాల గౌరవ ముఖ్యమంత్రి గారు యూనిఫామ్ ఇచ్చింది మరి జగనన్న విద్యా కానుక ఇవన్నీ కూడా ఆయన అన్ని విధాలా మీకు మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని అంటే మీరు బాగా చదువుకుంటే మన రాష్ట్రంలోనే కాకుండా ఉద్యోగాలు చేయాలంటే భారతదేశంలో ఎక్కడైనా చేయొచ్చు ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నటువంటి వాళ్ళు ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా వాళ్ళు ఉద్యోగం చేస్తారు ఆ ప్రపంచ దేశాల్లో ఎక్కడి నుంచో అమ్మా మీరు మంచి బంగ్లా కట్టుకోండి అమ్మా మీరు కారు కొనుక్కోండి మీరు ఆయుగా ఉండండి అని చెప్పి వాళ్ళ కష్టాన్ని తెలుసు కాబట్టి మీరు మంచి స్థాయికి వస్తే వాళ్ళకి అవన్నీ కూడా అవకాశం కల్పిస్తారని ఆ పేదరికం అనేది పూర్తి స్థాయిలో మనం ఆ పేదరికం నుంచి బయటికి రావడానికి ఇది ఒక మంచి ఎసులుబాటు ఏదయ్యా అంటే ఒక్కటే మంచి ఎడ్యుకేషనే ఆ ఎడ్యుకేషన్ అనేది మనకి బంగారు భవిష్యత్తు మన బంగారు బాటలు వేసుకున్న దానికి అన్నిటికీ అమ్మా నాన్న బాగా సంతోషంగా ఉండాలన్నా మనం పుట్టి పెరిగిన మన ప్రాంతం బాగా సంతోషంగా ఉండాలన్నా మనం బాగా చదువుకోవాలని బాగా ఆటల క్రీడల్లో కూడా మంచి స్థాయికి అన్ని దేశాల్లో నేషనల్ లెవెల్లో కూడా మన పేరు చెప్పుకునే విధంగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎదగాలంటే మీరందరూ కూడా ముందు కష్టపడాలి మేమందరం కూడా అలాగే మీరు మీలాగే రైతు నుంచి చిన్న కుటుంబం నుంచి ఈరోజు మన దగ్గర పనిచేస్తున్నారంటే నా దగ్గర ఇప్పుడు ఒకప్పుడు 10,000 మంది ఉద్యోగాలు చేశారు ఇప్పుడు కూడా 4,000 పైచులకు ఉద్యోగాలు నా దగ్గర నేను వాళ్ళకి అవకాశం కల్పించాను అంటే మనిషి చేయాలనుకుంటే ఏదైనా సాధించాలనుకుంటే మనకి కొన్నిటిని వదులుకోవాలి మనకి ఇష్టం ఉన్నా సరే కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలి అంటే అది ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోవాలి ఆ కొన్ని అంటే ఆ సెల్ ఫోన్లో చూసి ఆ ఆటలు ఆ గేములు అవన్నీ ఏదో ఒక 10 నిమిషాలు చూడాలి కానీ పొద్దుగులు అవే మనకి ఎప్పుడు కళ్ళ ముందు ఉండే విధంగా మన మనసంతా దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మనకు ఫ్యూచర్లో కొంత ప్రాబ్లం ఉంటుంది కాబట్టి దాన్ని ఏదో ఒక సమయమే చూడాలని మీ అందరికీ సందర్భంగా తెలియపరచుకుంటూ